శివంపేటలో నిర్మిస్తున్న బగలాముఖి అమ్మవారి దేవాలయ నిర్మాణం పనులు దాతల సహకారంతో శరవేగంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి సేవలు తరించడానికి దేవాలయ నిర్మాణానికి శివంపేట మండల పిఎస్ఏ చైర్మన్ వెంకటరామరెడ్డి విరాళాన్ని అందజేయడం జరిగిందని స్థలదాత టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పబ్బా రమేష్ గుప్తా పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేటలో నిర్మిస్తున్న శక్తిపీఠం బగలాముఖి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శివంపేట సహకార సంఘం చైర్మన్ చింతల వెంకటరామరెడ్డి 1,16,000 రూపాయలను ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మకు అందజేశారు. కాగా ఆలయ మండపం స్లాబ్ నిర్మాణం పనులను ట్రస్ట్ మెంబర్ సంఘసేవకులు జిన్నారం శివకుమార్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం దాత ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సహకారంతో నిర్మిస్తున్న ధ్యాన మందిరానికి పిఆర్ఏఇ భాస్కర్ తో కలిసి భూమిని ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర స్వామి వామన శర్మ శివకుమార్ గౌడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పబ్బా రమేష్ గుప్తా మాట్లాడుతూ అమ్మవారికి సేవ చేయాలనే సంకల్పంతో అనేక మంది భక్తులు వారికి తోచిన విధంగా సహకరించడం జరుగుతుందని శక్తిపీఠం బగలాముఖి అమ్మవారి దేవాలయ నిర్మాణంతో శివంపేట ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు వెంకటేష్, శ్రీనివాస్ గౌరీశంకర్, భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. శివంపేట గ్రామంలో బగలాముఖి శక్తిపీఠ నిర్మాణం బాగా చురుకుగా సాగుతున్నది. అమ్మవారి సేవలో తరించడానికి అనేక మంది భక్తులు ఇప్పటికే ఇక్కడికి వచ్చి వారి యొక్క సాయశక్తుల అన్ని విధాల సహకారాన్ని ఆమె పాదాల ముందు పెడుతున్నారు. అదే కోవలో ఈరోజు శివంపేట మండల సహకార సంఘ అధ్యక్షులు చింతల వెంకటరామరెడ్డి గారు ఈరోజు అమ్మవారికి 1,16,000 రూపాయలు సమర్పించుకొని ఆయన జీవిత గమ్యానికి చేరుకోవడానికి తన యొక్క కోరికలు సఫలీకృతం చేసుకోవడానికి ఈరోజు అమ్మవారికి సమర్పించారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు పత్రాల శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా సహకార సంఘం యొక్క ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, ఎదుల్లాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు, అదేవిధంగా తర్వాత స్థానిక వ్యాపారవేత్త మొగుడంపల్లి భాస్కర్ గారు, గౌరీశంకర్ గారు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని వారిని అభినందించడము, ఈ విధంగా వారి సేవలు ఇంకా కూడా కొనసాగాలని వారందరూ కూడా వారి నుండి ఆకాంక్షించారు. ఛాయశక్తుల నేను కూడా తోడ్పడతా అమ్మవారి శక్తిపీఠ నిర్మాణంలో నా వంతు పాత్ర కూడా బలంగా ఉంటుంది అని ఓ మాట చెప్తూ అందరికీ ధన్యవాదాలు.